మన అప్పర్ బాడీలో ఫ్యాట్ రీస్టోర్ అయ్యే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, లోవర్ అబ్డంబెల్స్ అండ్ ఆబ్లిక్స్ అండి, అంటే సైడ్స్, ఫస్ట్ ఏదైనా చేంజ్ వచ్చిందంటే మనలో ఈ రెండు పార్ట్స్లోనే వస్తుంది ఇన్ అప్పర్ బాడీ. సో ఈ మజిల్స్ పైన ఎక్కువ మనం ఎప్పుడు ఫోకస్ చేయడానికి చాలా మంచి మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఆ మంచి వేరియేషన్స్లో ఫుట్బాల్ సైడ్ ఆబ్లిక్ క్రంచెస్ అనేది ఒక వేరియేషన్. సో ఇది చాలా మంచి వేరియేషన్. ఇది ఎలా చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసేటప్పుడు మన బ్యాక్ కానివ్వండి, మన పోస్టర్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. రెడీ, హ్యాండ్స్ ఫుల్గా స్ట్రెచ్ చేసి బాల్ మన ఓవర్ హెడ్ పైన తీసుకోండి, వీలైనంత వరకు తలపైన. లెగ్స్ వీలైనంత వరకు వైడ్గా తీసుకుని నీస్ కొంచెం బెండ్ చేయండి, స్లైట్లీ బెండ్ అవర్ నీస్. బెండ్ చేసి ఓన్లీ వన్ సైడ్ని ఫ్లెక్స్ చేసి, ఫ్లెక్స్ చేసినప్పుడు ఏ మజిల్స్ కాంట్రాక్షన్ అయినాయి అనేది మనం అబ్జర్వ్ చేసినట్టుంటే ఆబ్లిక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ ఆబ్లిక్, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ కూడా అవుతుంది. ఇది స్ట్రెచ్ అవుతుంది, ఈ మజిల్ స్క్వీజ్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఆబ్లిక్ అండ్ నీస్. నీస్ మూమెంట్, ఈ మూమెంట్ లేకుండా కాన్స్టెంట్గా కొంచెం బెండ్ చేసి అలాగే ఉంచండి. బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచండి, వీలంత వరకు చిన్ అప్ చేసి స్ట్రెచ్ చేయనప్పుడు చక్కగా బ్రీత్ అవుట్. ఓన్లీ వన్ సైడే కాబట్టి మనం చేసేది. అగైన్ వీలంత వరకు ఫుల్ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఒక 20 రిపిటేషన్స్ మనం చేయొచ్చు. వెరీ గుడ్, స్ట్రెచ్ ఫుల్. ఇలాగే మనం చేసేటప్పుడు బాల్ లేకుండా కూడా చేయొచ్చు. సో బాల్ ఉన్నట్టుగానే ఫీల్ అవుతాం. గుడ్, కాన్స్టెంట్ లెగ్ మూమెంట్ లేకుండా స్ట్రెచ్ ఫుల్. వెరీ గుడ్, రిలాక్స్. సో ఎప్పుడైతే మనం లెఫ్ట్కి 20 రిపిటేషన్స్ చేసామో, దెన్ అదర్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ 20 రిపిటేషన్స్, అదే పొజిషన్, దానిలో చేంజ్ అవ్వాల్సిందే లేదు. నీ పొజిషన్ సేమ్, సేమ్ గ్రిప్ కూడా సేమ్, బాల్ అండ్ రైట్ సైడ్ ఫ్లెక్స్ చేసాం. ఈ మజిల్ ఎక్కడ స్ట్రెచ్ అయింది అనేది వీలైనంత వరకు స్ట్రెచ్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ స్క్వీజ్ అయింది కాబట్టి ఇప్పుడు బ్రీత్ అవుట్ అండ్ స్టార్టింగ్ పొజిషన్. అగైన్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. వెరీ గుడ్, రిలాక్స్.